हाय फ्रेंड्स ट्रिपल आईटी स्टूडेंट्स की कोई डाउट्स अरैज आ डाउट्स की संबंधी और सारी नैन इकड़ा क्लास फ्रेंड्स इक मरको रोज नोटिफिकेशन विदल नोटिफिकेशन संबंधी को सचार मन के अधिकारिक अंदी दिन वीडियो चाहूं 0.4 मार्क्स एवर की कल प्रईवेट वालक ले गवर्नमेंट वालक गवर्नमेंट प्रईवेट स्टूडेंट्स को सामनम मार्क वस्ते వాళ్ళలో ముందు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరికి సీటు వస్తుంది అనేటువంటి ఈ యొక్క విషయాలు కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఈరోజు మనం క్లుప్తంగా ఈ యొక్క వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం చేసే ట్రిపుల్ ఐటికి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంట్ ప్రైవేట్ స్టూడెంట్స్కి సమానమైన మార్కులు వస్తే సీట్ ఎవరికి వస్తుంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాము మనకు గవర్నమెంట్ స్టూడెంట్కి కానీ ప్రైవేట్ స్టూడెంట్కి ఇద్దరికి ఒక 580 మార్కులు ఒక ఓసీ స్టూడెంట్కి వచ్చాయనుకుందాము సేమ్ గవర్నమెంట్ స్టూడెంట్కి వచ్చాయి ప్రైవేట్ స్టూడెంట్కి కూడా 580 మార్కులు వచ్చాయి ఇతను కూడా ఓసీ మరి జనరల్గా అయితే ఇద్దరికి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ముఖ్యంగా అతని యొక్క గణితంలో ముందు మ్యాథ్స్లో చూస్తారు తర్వాత సైన్స్లో చూస్తారు తర్వాత ఇంగ్లీష్లో చూస్తారు వీటిలో కూడా ఎక్కువగా సమానంగా ఉంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా తీసుకుంటారు అని చెప్పాము కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒక అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాడు ఒక అబ్బాయి ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళను ప్రోత్సహించడం కోసంగా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి వారికి 0.4 మార్క్స్ కలపడం అనేటువంటిది జరుగుతుంది పర్సంటేజ్ కావచ్చు 4 అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్టూడెంట్కి ఎన్ని మార్కులు అవుతాయి ప్లస్ 0.4 అన్నప్పుడు 580.4% వస్తాయన్నమాట ఇప్పుడు ప్రైవేట్ స్టూడెంట్కి కలవు కాబట్టి 580 ఉంటాయి అంటే సీట్ ఎవరికి వస్తాయి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది గవర్నమెంట్ స్టూడెంట్కి సీటు రావడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట దీనివల్ల గవర్నమెంట్ స్టూడెంట్ బెనిఫిట్ అనేటువంటిది పొందుతాడు దీనికి కారణం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థి అవ్వటం అదే సమయంలో ఇతను పేదవాడు అనేటువంటి ఒక విధితో కూడా అతనికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇంకొక డౌట్ అనేటువంటిది ఏంటంటే 0.4 మార్క్స్ ఎవరికి కలుస్తాయి ఇప్పుడు మనం చెప్పినటువంటి దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుందన్నమాట ఇక్కడ ఎవరికి కలిసిన ఇది గవర్నమెంట్ స్టూడెంట్కే కలిసిందనమాట అంటే బెనిఫిట్స్ ఇంతకుముందు గ్రేడ్స్ ఉన్నాయి మనకు ఆ గ్రేడ్స్ ఉన్న సమయంలో కూడా అదేవిధంగా 10 పాయింట్ జీపీఏ వచ్చిందనుకోండి అలాగే ఇప్పుడు గవర్నమెంట్ స్టూడెంట్కి 0.4 కలిసినప్పుడు 10.04 వచ్చిందనమాట అప్పుడు ఇతనికే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఏదేమైనా గవర్నమెంట్లో సమానమైన మార్కులు వచ్చినప్పుడు ఇది చూస్తారు అదే సమయంలో మనకు ఈ 0.4తో పాటుగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి సమానంగా వచ్చినప్పుడు బెనిఫిట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇంకా అదే సమయంలో ఒక మార్కు తక్కువ అట్లా వచ్చినప్పుడు ఈ పాయింట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రైవేట్ స్టూడెంట్కి మెరిట్గా వస్తే ప్రైవేట్ స్టూడెంట్ వెళ్తాడు అంతేగాని గవర్నమెంట్ స్టూడెంట్కి అప్పుడు ఇచ్చేదానికి అవకాశం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి 510 మార్కులు వచ్చినటువంటి బీసీఈ క్యాండిడేట్ ఉన్నారు అయితే ఇతను గవర్నమెంట్ స్టూడెంట్ 511 వచ్చినటువంటి వాళ్ళు ప్రైవేట్ స్టూడెంట్ ఉన్నాడు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే బీసీ ఇతను కూడా అయితే ఎవరికి సీట్ వస్తుందంటే మన జనరల్గా అయితే 0.4 కలిపినా కూడా 11 కాదన్నమాట ఇంకా ఒక 0.6% వెనకబడి ఉన్నాడు కాబట్టి ఇతను ప్రైవేట్ స్టూడెంట్కే వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క 0.4 సంబంధించినటువంటి అవగాహన మీకు అర్థమైంది అనుకుంటాను ఓకే ఇందువలన మరి ఈ క్యాలిక్యులేషన్తో కూడా మనకు కొన్ని విషయాలు తెలిసాయి మనకు ప్రతి కాలేజీలో కూడా 1100 సీట్లు ఉంటాయి ఇడుపులు పాయి ఆర్కే వ్యాలీ అంటారు
నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ఈ నాలుగిట్లో కూడా 1100 లెక్కన మనకి 4400 ఉంటాయి. 4000కి మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది. 400 మాత్రం 100 చొప్పున ఈడబ్ల్యూఎస్ కూడా ప్రతి కాలేజీ వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, మరి ఏ కాలేజ్ బెస్ట్ అనేటువంటిది మరి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 3IIT కౌన్సిలింగ్ జరిగేటంత వరకు కూడా ఇది ఒక గోల్డెన్ పీరియడ్, ప్రతిరోజు కూడా పేపర్ గమనిస్తూ ఉంటుండండి. వాట్సాప్ గ్రూపు మెంబర్ అయితే వాట్సాప్ గ్రూప్లో మీకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేయండి, కమ్యూనికేషన్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ను జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మరి మనం ఇప్పటి నుంచే ఏ కాలేజ్ బెస్ట్ అనేటువంటిది ఆలోచిద్దాం, నెక్స్ట్ క్లాస్లో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్, గుడ్ లక్.